సమాజంలో రకరకాల మనుషులున్నారు. సందర్భం వస్తే తప్ప అసలు రంగు బయటపడదు. రంగు బయటపడ్డాక అవురా ఇంతటి వారా అని ఆశ్చర్యం వేస్తుంది మనకి. అవకాశవాదులు, ఆవు ముఖాన్ని తగిలించుకున్న పులుల మధ్య జీవితాన్ని నెట్టుకు రావటానికి ధైర్యము తెగువ ఉండాలి. అన్నిటికీ మించి తెలివితే అట్లుండాలి. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగల సత్తా ఉన్న ఒక యువతి జీవితాన్ని కథలా మలిచారు మన భరాగో. అదేనండి భవిడిపాటి రామగోపాలం గారు. ఆ కథే ఈ వార్నింగ్. చూడండి. హలో, ఎవరండి? ప్రసన్న కావాలి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి బాబు, పిలుస్తాను. ఒరే వెంకటరమణ, మీ అమ్మకు ఫోన్ వచ్చింది, వెళ్ళి పిలు. అలాగే. అమ్మా అమ్మా. హలో, ఎవరండి? మీరెవరు? మాకు ఫోన్ చేసింది మీరు. మీరెవరో చెప్పడం ముందుగా మర్యాద. ప్రసన్న లక్ష్మి కావాలి. వీడెవడో ముండిఘట్టంలో ఉన్నాడు. అమ్మా నీకు ఫోన్ వచ్చింది, వచ్చి మాట్లాడు. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నా. హలో, ప్రసన్న లక్ష్మి స్పీకింగ్. నేను ప్రసన్న. నేను అంటే ఎవరండి? నేనే ప్రసన్న, శివరావుని మాట్లాడుతున్నాను. నీకోసమే ఈ ఊరొచ్చాను. నువ్వు ఇంటి దగ్గరే ఉంటావా? అడుగుతున్నది నిన్నే ప్రసన్న, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావా? ఉంటాను, కానీ నీతో మాట్లాడడానికి నాకేం మాటలు మిగలేదు. పోనీ నేను చెప్పేదైనా వింటావా? వినాలని కోరిక లేదు, వినాల్సిన అవసరం లేదు. నువ్వు రావద్దు. ఎవరమ్మా ఆ ఫోను? ఎవరో రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? నీ పేరు చెప్పి మరీ అడిగారు. ఆ పేరు గల మనిషి, ఈ ఊళ్ళో నేనొక్కదానే ఉన్నానా? అది కాదే. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అది అలా ఉండాలి. సో వాట్ నెక్స్ట్? ఏముంది, ఉద్యోగం వచ్చింది, రేపే జాయిన్ అవ్వాలి. మరి మీరు? ఇంకా ఏమీ అనుకోలేదు. పెళ్ళి ఆలోచనలు ఏం లేవా? ఎందుకు లేవు, పిల్ల దొరికింది, ఇక చేసుకోవటమే తరువాయి. ఈ డొంక తిరగడద్దు, చెప్పేదేదో సూటిగా చెప్పండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. నాకు ఇష్టమే, ఎలా చెప్పడం అని అనుకుంటున్నాను. నువ్వే అడిగేశావు, థ్యాంక్ యూ. వదలండి, ఇలాంటి రొమాన్స్ అంతా పెళ్ళైన తర్వాతే, ఇప్పుడు వద్దు. ఓకే, అలాగే. రంగనాథ గారు, శివరావు ప్రసన్నలు భార్యాభర్తలైతే బాగుండునని నాకనిపిస్తోంది. వాళ్ళిద్దరూ నా స్టూడెంట్సే. ఏడాది నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తున్నాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు అందరూ. మా వాడెప్పుడూ నాకు ఈ విషయం చెప్పలేదే. ఇదేమన్నా 10 మందికి చెప్పుకు తిరిగే విషయమా చెప్పండి? పెద్దవాళ్ళం, మనమే కనిపెట్టి ఇద్దరిని ఒకటి చేయాలి. నిజమేననుకోండి. ఎందుకో తెలీదు, నాకు వాళ్ళిద్దరంటే ప్రత్యేకమైన అభిమానం. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఎదిరించే రకం కాదు, పారిపోయి పెళ్లి చేసుకునే రకం అంతకంటే కాదు. ఆ అమ్మాయి గ్రూప్ 1 పరీక్ష రాసింది. ఆ అమ్మాయి తెలివింది కాబట్టి తప్పకుండా సెలెక్ట్ అవుతుందని నా నమ్మకం. మంచి భవిష్యత్తున్న పిల్ల కూడా, అందుకని. నమస్తే మేడం. నమస్తే నమస్తే. శివరావ్, ప్రసన్నతో నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చానోయ్. ప్రసన్నతో నాకు పెళ్ళి? అదేమిటి మేడం, నేను వచ్చే ముందేదో జీతం జీవితం అంటున్నారు.
మా గురించేనేమిటి? ఆ అవును మీ గురించే. సారీ మేడం, మీరు పొరపడుతున్నారు. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అంతేనా? అంతకు మించి ఏమీ లేదా? ప్రసన్నని లైక్ చేస్తున్నానని నువ్వోసారి నాతో అన్నావు, గుర్తుందా? ఏదో మాటల్లో అనుండొచ్చు మేడం. లైక్ చేశానన్నానేమో గాని లవ్ చేస్తున్నాను అన్నానా? మీరు సరిగ్గా జ్ఞాపకం చేసుకోండి మేడం. అన్యాయం శివరావు, ఆ అమ్మాయిని మీద ఏవేవో ఆశలు పెట్టుకుంది. ఆశలు పెంచుకోవడానికి ఏముంది రండి, నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను దేశానికి పిఎంని అయిపోవాలని. అయిపోగలనా మేడం? ప్రసన్న మీద నాకు అలాంటి అభిప్రాయం ఏ రోజు లేదు. ఎందుకంటే నా పెళ్ళి ఇదివరకే నిశ్చయమైపోయింది. అదిగో అటు చూడండి, అది నా మేనకోడలు. దాన్ని పెళ్లి చేసుకుంటే టౌన్ సెంటర్లో రెండంతస్తుల మేడ, మా ఊళ్ళో 5 ఎకరాల పొలం వస్తుంది. అదే ప్రసన్నం చేసుకుంటే ఏమొస్తుంది? సారీ ఇలా అంటున్నానని ఏమనుకోకండి, నా మనసులో మాట స్పష్టంగా చెప్పానంతే. ఈ కాలం కుర్రాళ్ళకి చేతిలో పుస్తకాలతో పాటు పక్కనే ఓ అమ్మాయిని పెట్టుకొని తిరగటం ఫ్యాషను. పెద్దవాళ్ళం మనం అలా అర్థాలు తీస్తే ఎలా చెప్పండి? ఇవన్నీ మనం చూసి చూడనట్టు వదిలేయాలి అంతే. ఏమండి, నిన్న మన ఇంటికి ఈశ్వరమ్మ గారు వచ్చారు. ఈశ్వరమ్మ ఎవరే? అదేనండి, మన అమ్మాయి చదివిన కాలేజీలో ప్రొఫెసర్ అట. ఎందుకు వచ్చిందట? ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. పెళ్లి సంబంధమా? ఎవరికి? నాకు. మీకు గాని మర్చిపోయిందా? శివరావు అని ఒక కుర్రాడున్నాడట, మనవాళ్లేనట, మన ఊరేనట, బాగా ఉన్నవాళ్ళటండి. అమ్మాయి చదివిన కాలేజీలోనే చదువుకున్నాడంట. అమ్మాయి అంటే చాలా ఇష్టపడుతున్నాడంట. మనం సరేనంటే వాళ్ళని తీసుకొస్తుందట పెళ్లి చూపులకి. ఇంకెందుకు పెళ్లి చూపులు? ఏకంగా పెళ్లే చేసేమను. పెళ్లి ఆవిడెందుకు చేస్తుందండి? మనం చేయాలి గాని. ఎలా చేయమంటావు చెప్పు. బ్యాంకులో బ్యాలెన్స్ నిల్లు, నాకా పెన్షన్ రాదు, నీ ముద్దులు కూడా వేరింటి కాపురం పెట్టాడు, పైసా పంపించడు. అబ్బబ్బా, డోరు విప్పితే చిత్త విప్పుతారు. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు చెప్పండి? అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించమనడం లేదే నేను? అక్కర్లేని పెళ్లికి అనవసరంగా బాజాలు ఎందుకు అంటున్నాను? అక్కర్లేని పెళ్ళా? ఎదిగిన కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి కదండి. పంపాలి నిజమేనే, పంపేశాక మనమేం తింటాం? గడ్డా? అది తెస్తున్న జీతం రాళ్లేనే మనకు ఆధారం. పెళ్లైన మరుక్షణం నా మొగుడు నా సంపాదన అంటుంది, అప్పుడు మన గతేమిటి? అది కరెక్టేనండి, కానీ ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించాల్సిన బాధ్యత మనకుంది కదా. సరే, మన బతుకు కంటే ఆ బాధ్యత ముఖ్యమా? చూడు, జీతం తెచ్చే కూతురు పాలిచ్చే ఆవు లాంటిది, గుడ్లు పెట్టే కోడి లాంటిది. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఏమిటి, ఎవరి బిడ్డ? నా కొడుకు. నీకు మనవడు? పెళ్లి కాకుండానా? నాకు పెళ్ళైపోయింది. ఎప్పుడు? వీడి కడుపులో పడకముందే. నాతో మాట మాత్రమైనా చెప్పకుండా నేనంత పరాయిదాన్ని అయిపోయానట్టే. సరేలే, ఇప్పుడు అవన్నీ తవ్వుక నేను లాభం. అతను ఎవరు? అల్లుడు గారు ఏం చేస్తున్నారు? నీకు అతను తెలుసు. ఎవరే? శివరావు. శివరావు అంటే అతనేనా? ఆ, నా ప్రియుడే. తర్వాత మొగుడయ్యాడు. కాదు కాదు, మొగుడిని చేసుకున్నాను. అతనికి ఇదివరకే పెళ్ళైంది కదే. అయిందని నాకు తెలుసు. ఏడి, అతను ఇక్కడే ఉంటున్నాడా? మొన్న మొన్నటిదాకా ఇక్కడే తిరిగాడు. నాకు కడుపు రాగానే గైర్హాజరై వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు రాకపోవచ్చు, వచ్చినా గుమ్మం తొక్కనివ్వను నేను. ఏమిటి ఈ మాటలు? ఎంత సాహసమే నీకు! ఎవరైనా ఏదైనా అనుకుంటారని భయమే లేదా? లేదు, ఇది నా జీవితం, నా ఇష్టం. చాలే నోర్మై, గుట్టుగా పెళ్లి చేసుకుని బిడ్డని కనింది చాలక.
పైగా నా ఇష్టం నా జీవితం అంటావా? సిగ్గు లేదంటే నీకు? నాకు లేదు సరే, మీకుందా? నడి వయసుకొచ్చిన కూతురు భవిష్యత్తు ఏం కానుందో బతికేం కానుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాన్న పోయాడు, నువ్వు పోతావు, ఆ తర్వాత నాకు తోడెవరు? ఈ ముదిరిపోయిన కన్యకు మొగుడు దొరుకుతాడా? దొరికినా ఎవడో రెండో పెళ్లివాడు దొరుకుతాడు, ఆ మొగుడు నాకు అక్కర్లేదు. మొగుడి హోదాలో ఎవడో కూర్చోబెట్టి అణిగి మణిగి వాడికి ఊడిగం చేయలేను. ఆ స్టేజ్ దాటిపోయాను, ఆ తర్వాత నాకేంటి దారి? నా చివరి రోజుల్లో అనాథగా బతకాలా? నేను కూడబెట్టిన ఆస్తిపాస్తులకు వారసులు అక్కర్లేదా? నీకు ఇప్పుడు తెలుసు కాదే, రేపు వాడిని స్కూల్లో వేయాలన్నా మరో పని చెయ్యాలన్నా వాడి తండ్రి ఎవరని ప్రశ్న వస్తుంది, అప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. జవాబు నా దగ్గర ఉంది. వీడి తండ్రి పేరు వెంకటరామయ్య. వెంకటరామయ్య? అదేమిటే, ఇందాక శివరామ్ అన్నావు. మ్యారేజ్ డిక్లరేషన్ తీసుకున్నప్పుడు అతని పేరు కె వెంకటరామయ్య అని శివరావు చేత రాయించి సంతకం కూడా అలాగే తీసుకున్నాను. రేపు వాడు పెరిగి పెద్దయ్య మా నాన్నడంటే ఏం సమాధానం చెప్తావు? వాడికేదో కాకమ్మ కథలు చెప్తానులే. ప్రయాణం చేసొచ్చావు, స్నానం చేసి టిఫిన్ చేద్దాం. హలో, నేను ప్రసన్న, శివరావుని మాట్లాడుతున్నాను. ఎందుకు ఫోన్ చేశావు? అదేంటి ప్రసన్న అలా మాట్లాడుతున్నావు? బాబు ఎలా ఉన్నాడు? వాడు పుట్టిన రెండేళ్లకి వాడు బాగున్నాడా అని అడుగుతున్నావా? బాగానే ఉన్నాడు. నీకు ఈ మధ్య ప్రమోషన్ వచ్చిందని విన్నాను, కంగ్రాచులేషన్స్. నువ్వు ఈ మధ్య నీ స్టూడెంట్ మీద ల్యాబ్లో అత్యాచారం చేయబోతే నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారట? పేపర్లో చదివానులే. నీకు నా కండోలెన్సెస్. నువ్వేం మాట్లాడినా భలే తమాషాగా మాట్లాడుతావు ప్రసన్న. సోదిమాని, సంగతి ఏంటో చెప్పు. రేపు వచ్చే 1st తారీఖున మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను ప్రసన్న. ఎందుకు రావటం? ఎందుకంటే బాబుని చూడడానికి, నిన్ను స్వయంగా కంగ్రాచులేట్ చేయడానికి. చూడు శివరావ్, నీ వల్ల పుట్టిన బిడ్డ పోలియో డ్రాప్స్ వేసుకునే వయసులో ఉన్నా నీ మాటలు నమ్మడానికి నేనేవి పాలు తాగి పసిపెట్టాం కాదు. అమ్మా, అమ్మా, ఆ ఫోన్ చూడు, నీకే చెప్పేది. ఒరే రమణ, ఫోన్ చూడు. వీడు కాలేజ్కి వెళ్ళాడు కదా. అమ్మా, ఎక్కడో పడుకున్నట్టుంది, నాకు తప్పదు కదా. హలో. హలో, డాక్టర్ కృష్ణమూర్తి గారు ఇలా అండి? సారీ, రాంగ్ నంబర్. సారీ అండి. ఆగు, ఎందుకు వచ్చావు ఇక్కడెందుకు? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కర్లేదు, చెప్పు ఎందుకు వచ్చావు. అబ్బాయి బాగున్నాడా? ఎవరు అబ్బాయి? అదే మన అబ్బాయి వెంకటరమణ. వాడు ఎలా ఉంటే నీకెందుకు? అదేంటి ప్రసన్న అలా మాట్లాడతావు? వాడి గురించి అడిగే హక్కు నాకు లేదా? నువ్వు కె వెంకటరామయ్య పేరుతో నా కొడుక్కి తండ్రిగా అయితే వాడి గురించి అడగచ్చు, అది కూడా హక్కుగా కాదు నైతిక బాధ్యతగా. ఒకవేళ శివరావు పేరుతో నా మొగుడిగా అయితే నీకు ఆ హక్కు లేదు, ఎలాంటి బంధము లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రసన్న ప్లీజ్ తొందరపడకు, దయచేసి నేను చెప్పేది విను. కామేశ్వరి, అదే నా భార్య, చనిపోయింది. ఉత్తరంలో రాశావు నన్ను కుంగదీసిన చాలా విషయాలు. ఆ ఉత్తరంలో రాశాను. ఏం రాశావు? నీ భార్య చనిపోయిందని రాశావు? పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున చావాల్సిందే, అది విశేషం కాదు. నీ కూతురికి పెళ్లి చేశానన్నావు,
ఆడపిల్లను కన్న ప్రతి తండ్రి చేసే పని అది. అదే విశేషం కాదు. నీ కొడుకు నిన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయాడన్నో, ఇవాళ రోజుల్లో చాలా కుటుంబాల్లో జరుగుతున్న తతంగమే అది. అందులో విశేషమేముంది? నువ్వు చాలా కోపంగా ఉన్నావు ప్రసన్న. నీకు నేను అన్యాయం చేశాను నిజమే. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? సమయం వచ్చినప్పుడు దిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తావు? నీ ఇంటికి మగదిక్కు లేదు కదా. అయితే నీ తల్లిని నా తల్లిలాగా చూసుకుంటాను. ఆహా, మన వెంకటరమణని నా కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాను. నీ జీవితానికి నేను న్యాయం చేస్తాను ప్రసన్న. అంటే ఇక మీదట నా ఇంటి మీద వాలిపోయి నా జీతం మీద బతికేస్తావు అంతేనా ప్రసన్న? ఎస్, ప్రసన్నని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా జీవితానికి ఎలాంటి మగదిక్కు అవసరం లేదు మిస్టర్ శివరావు. ముఖ్యంగా నీలాంటి అవకాశవాది అవసరం ఎంత మాత్రం లేదు. నేను ఊరుకుంటున్న కొద్దీ నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నన్ను అవమానిస్తున్నావు. నేనే గాని తలుచుకుంటే తలుచుకుంటే ఆ ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేను నీ మెడలో తాళి కట్టకపోయినా నేనే నీ భర్తనని 10 మందిలో నిరూపించి నీ మీద నాకున్న అధికారాన్ని తెలియపరుస్తాను. ఓ, నాకెప్పుడో తెలుసు నువ్వు ఈ మాట అంటావని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వెంకటరామయ్య పేరుతో నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? నువ్వు నీ ఫ్రెండ్ కోసం వచ్చిన రోజు జ్ఞాపకం ఉందా నీకు? నీ ఫ్రెండ్ ఎవరో 5000 ఇస్తానంటే ఆ మాట పట్టుకుని ఊరు వచ్చేసావన్నమాట. 10 లక్షలు ఖరీదుచేసే ఓ ఇల్లు 6 లక్షలకే అమ్మకానికి వచ్చింది. అది కొందామని ఇంట్లో అందరూ పట్టుబడుతున్నారు, కానీ జస్ట్ 25000 తక్కువయ్యాయి. ఈ ఊళ్ళో ఫ్రెండ్ ఇంటికి క్యాజువల్గా ఫోన్ చేసినప్పుడు మాటల్లో అడిగాను, ఇస్తాను ఈ ఊరు రారా అన్నాడు. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఒక్కసారి 5000 ఇస్తాడా? నాకు అనుమానమే. నాకు అనుమానమే, చూద్దాం. ఆ డబ్బు నేనివ్వచ్చా? నీ దగ్గర అంత డబ్బుందా? ఉందిలే, రేపొద్దున కరెక్ట్గా 10:30కి ఈ అడ్రస్కి రా. ఆ, వచ్చేటప్పుడు నీవు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురా. ఫోటోస్ ఎందుకు? అవసరం ఉందిలే. ఇప్పుడు ఫోటోస్ ఎక్కడి నుంచి తెను నేను? ఫోటోస్ తీయించుకుంటే గంటల్లో డెలివరీ చేసే స్టూడియోస్ ఇక్కడ చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీయించుకో. అలాగే, నేను ఇప్పుడే వెళ్ళి తీయించుకుంటాను. అయితే నేను డబ్బు కోసం వది కానక్కర్లేదుగా. నో ప్రాబ్లం, నేనున్నాను కదా, వస్తాను. ఓకే, బాయ్. బాయ్. డ్రైవర్, అన్ని తీసుకున్నావుగా? ఆ, తీసుకున్నాను మేడం, ఇదిగోండి చిల్లర. పోనీ. అలాగే, అలాగా, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రండి కూర్చోండి. ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ సార్. నిన్న చెప్పాను వెంకటరామయ్య అని, ఇతనే సార్. నా పేరు వెంకటరామయ్య అని చెప్పావేంటి? ఏ పేరు చెప్పినా మనిషి నువ్వే కదా. ఇతను ఏం చేస్తున్నారని చెప్పావమ్మా? నేను యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తున్నప్పుడు ఇతను నాకంటే 1 ఇయర్ సీనియర్ సార్. ప్రస్తుతం విజయవాడలో ఓ స్టీల్ షాప్ నడుపుతున్నారు. ఫోటోలు తీసుకొచ్చారా? ఇవ్వండి. ఇదిగోండి సార్. ఓకే అండి, నేను సర్టిఫై చేస్తాను. ఈలోపు మీరు ఈ ఫామ్స్ మీద సంతకాలు పెట్టండి. అలాగే సార్. నీ పేరు కాకుండా వెంకటరామయ్య పేరుతో సంతకం పెట్టమంటే కిక్కురు మరకుండా సంతకం పెట్టావు గాని ఎందుకు? ఏమిటి, అది తప్పు, అలా చేయకూడదు అన్నావా? అనలేదు. ఎందుకంటే పేరెవరిదైతేనే నీ మోజు తీరితే చాలు. ఆ తర్వాత ఎప్పుడైనా వ్యవహారం బయటపడితే నాకేం సంబంధం లేదని బుక్కాయం చేయొచ్చు, నిందంతా నా మీద తోసేయచ్చు, అంతే కదా? ఇదిగో 5000. థ్యాంక్ యూ. మరి మన పెళ్ళి అయిపోయినట్టేనా? ఫస్ట్ నైట్ ఇవ్వాలా రేపా? మీరు రండి చెప్తాను. పాతిక వేలు క్యాష్,
ఫస్ట్ నైట్ ఛాన్స్. లక్కీ ఫెలోరా శివరావు. నీ సంగతి తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను సో. గవర్నమెంట్ సర్టిఫై చేసిన డాక్యుమెంట్ల ప్రకారం నా భర్త పేరు కే వెంకట్రామయ్య, కానీ శివరావు అనబడే నువ్వు కాదు. ఇంకా నువ్వు మొండకెత్తి వీధిన పడితే ఏం చేస్తానో తెలుసా? ఇండియన్ పీనల్ కోడ్ 494-420 సెక్షన్ల కింద చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తాను. కమ్ ఆన్ గెట్ అవుట్. ప్రసన్న, నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. నేను తర్వాత వస్తాను. మళ్ళీ రానక్కర్లేదు. కమ్ ఆన్ గెట్ లాస్ట్. అమ్మా ప్రసన్న, తొందరపడుతున్నావు. నువ్వెంత చదువుకున్నా, ఎంత జీతం సంపాదించినా సమాజంలో ఆడది మొగుడు లేకుండా బ్రతకలేదు. జరిగిందేదో జరిగిపోయింది. అతను ఒకందుకు నిన్ను కోరుకున్నాడు, నువ్వు ఒకందుకు ఆశపడ్డావు. అతను తప్పు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు కాదు పొమ్మంటున్నావో నాకు అర్థం కావటం లేదు. మూడంతులు గడిచిపోయిన ఈ జీవితానికి మొగుడు అనే మగడు సాయం ఒక్కర్లేదు. ఇన్నాళ్ళు ఎలా బతికాను, ఇక ముందు అలాగే బతుకుతాను. గుట్టుగా బ్రతకాల్సిన ఆడదానివి, గుండెలు తీసిన బంటులా మాట్లాడుతున్నావే. గుండెలు తీసిన బంటు, మంచి పేరే పెట్టావమ్మా. అసలు నేను ఇలా గుండెలు తీసిన బంటులా మారడానికి కారణం నువ్వు కాదు. నేనా? నేనెలా కారణం అవుతాను? మొగుడని మగాడి సాయం లేకుండా ఆడది బతకలేదని ఇప్పుడు అంటున్నావు. మరి ఆనాడే నా పెళ్లి ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీరు సుఖంగా బతకడం కోసం కూతురు బతికి ఏమైనా పర్వాలేదు అనుకున్నారు కదూ. నా జీతం రాళ్ళ కోసం నా జీవితం ఏమైనా మీకు అనవసరం. ఎందుకంటే జీతం సంపాదించే కూతురు పాలిచ్చే ఆవు లాంటిది, కుట్లు పెట్టే కోడి లాంటిది. చూడమ్మా ప్రసన్న, గడిచిపోయిన జీవితం గురించి, ఒలికిపోయిన పాల గురించి బాధపడ్డం వల్ల ప్రయోజనం లేదమ్మా. నిజమే, పాత్రలో ఉన్నంతసేపే పాలు తాగడానికి పనికొస్తాయి. నేల పాలైతే తాగడానికి పనికిరావు కదా. అందుకే వాడు నాకు అక్కర్లేదు. నీ మొండితనం నీదే, కానీ నా మాట వినవు కదా. అతనితో ఉంటే నీ కొడుకు నీకంటే బాగా దిద్ది, గొప్పవాణ్ణి చేస్తాడు. నీకు సరే మొగుడక్కర్లేదు, పాపం నీ కొడుకు తండ్రి కావాలి కదా. అక్కర్లేదు, అక్కర్లేదమ్మా. నన్ను నా కొడుకుని ఎవరు దిద్దక్కర్లేదు, పెద్ద చెయ్యను అక్కర్లేదు. నా బాబుకి నేనే తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేస్తాను. ఆ విద్యలు ఇవాళ మగజాతికి ఎంత తెలుసు, ఆడజాతికి ఎంత తెలుసు. నాన్న, రమణ, నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? ఇంకా ఆటో రాలేదు మమ్మీ. మరి ఇక్కడ కూర్చునేవేంటి? ఇవాళ మా స్కూల్లో పేరెంట్స్ డే అన్నారు, సాయంకాలం నువ్వు వస్తావా మమ్మీ? ఇవాళ నాకు బోర్డ్ మీటింగ్ ఉంది నాన్న, నాకు రావడానికి కుదరదు. నేను చక్క అందరు పేరెంట్స్ వస్తారు, నాకే ఎవరు రారు. అది కాదు నాన్న, నాకు పని ఉందని చెప్పాను కదా, లేకపోతే రానా చెప్పు. ఎప్పుడు నీకేదో పనే, మరి నాన్నుంటే వచ్చేవారు కదా. వచ్చేవారే. అసలు నాన్నున్నారా? అదే మాట్రా, నాన్న గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తావు, కానీ నాకెప్పుడు చూపించవు. ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు చూపించమంటే ఎలా చెప్పు? నిన్ను నన్ను వదిలిపెట్టి నాన్న ఏ దేశంలో ఎందుకు ఉండటం? ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. అదిగో ఆటో వచ్చింది, బయలుదేరు. మమ్మీ మమ్మీ, ఎలాగోలా నువ్వైనా రా మమ్మీ. సరే వస్తాను. ప్రసన్న గారు ఉన్నారా? మీరెవరండి? అది చెప్పడానికే వచ్చాను. నా పేరు వెంకటరామయ్య. ప్రసన్న గారు ఇంట్లో ఉన్నారా? మీ అమ్మ నిన్ను బాగా చూసుకుంటుందా బాబు? ఏ కాలేజీలో చదువుతున్నావు? రమణ,
కాలేజీకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. మమ్మీ వీరు ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే మమ్మీ. నీకెన్నిసార్లు చెప్పాలి? చెప్పాల్సిందేదో నిన్ననే చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్క నిమిషం కూర్చుంటావా? చెప్పు. చూడు ప్రసన్న, నువ్వు తెంపేసుకున్నంత తేలిగ్గా మన సంబంధాన్ని నేను తెంపేసుకోలేను కదా. ఏంటి తెంచుకునేది? మన మధ్య అలాంటి ముళ్ళేం లేవు. అని నువ్వనేస్తే సరిపోతుందా? మరి మన వెంకటరమణ సంగతి ఏంటి? వాడు నా కొడుకు. నాకు కొడుకే కదా. ఆ మాట నువ్వు కాదనలేవు కదా. వాడు పుట్టిన మరుక్షణమే కాదనుకున్నావు, కొత్తగా అనుకోవాల్సిందేం లేదు. అలా అని నేననుకోవాలి కదా. అంటే నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం ఏమీ లేదు. ఎంతైనా వాడి కన్న తండ్రిని. ఎప్పటికీ నువ్వు వాడి తండ్రివి కావు, కాలేవు, కానివ్వను. ఆహా, కరాకండిగా నువ్వు అలా తేల్చి చెప్పేస్తే నేను అంత మొండిగా నీకు మాట చెప్పాల్సి వస్తుంది. ఏమిటి నువ్వు చెప్పేది? నీతో ఎందుకు చెప్తాను? వాడితోనే డైరెక్ట్ గా చెప్పేస్తాను. నేనేరా బాబు, కే వెంకటరామయ్య అనబడే ఆ దిక్కుమాలిన తండ్రిని పాతిక వేలకు కక్కుర్తి పడి పెళ్లి రిజిస్టర్లో సంతకం పెట్టిన శివరావును అని. అప్పుడేం జరుగుతుంది? వాడు నీ మొహం మీద ఉమ్మేస్తాడు, నిజం తెలుసుకుని నిన్ను అసహ్యించుకుంటాడు, ఎవరికి దక్కకుండా పోతాడు. నాకు కావాల్సింది అదే కదా. శివరావ్, నిన్న నువ్వు వచ్చినప్పుడు నిన్ను పొమ్మన్నాను చూడు. నీ మాటలు విని మా అమ్మ నా ఆడతనాన్ని, ఆడదాని బేలతనాన్ని గుర్తు చేసి భయపెట్టింది. అప్పుడు ఆ క్షణంలో నేను చేసింది తప్పేమోనని చిన్న దురభిప్రాయం కలిగింది. నువ్వు గ్రూప్ అని తెలుసు, కానీ మరీ ఇంత డర్టీ క్రీచర్ అని తెలీదు. సరే, డర్టీ క్రీచర్ అన్నావు కదా, ఆ ఒళ్ళంతా డర్టీగా ఉంది. స్నానం చేసి వచ్చాక తీరుబడిగా మాట్లాడుకుందాం. మర్యాదగా బయటికి వెళ్తావా? మనుషుల్ని పిలిచి గెంటించమంటావా? అత్తగారు, బాత్రూమ్ ఎక్కడా? మాటలతో చెప్తే నువ్వు వినేలా లేవు. పోనీ, నీకో మార్గం చెప్పనా? నాకు 5 లక్షలు ఇచ్చేసావనుకో, శాశ్వతంగా నా బెడద వదిలించుకోవచ్చు. 5 లక్షలా? కాదన్నావనుకో, ఇదిగో మన ఈ పెళ్లి ఫోటో సాక్ష్యంగా కోర్టులో దావా పడేస్తాను. శివరావ్, ఆఖరికి బ్లాక్ మెయిలింగ్ లోకి దిగేవా? ఆ అన్నట్టు బ్లాక్ లో వద్దు ప్రసన్న, అంతా వైట్ లోనే కావాలి. ఆ 5 లక్షలు ఇచ్చేసావనుకో, మళ్ళీ నేను ఎప్పుడైనా వస్తే చెప్పెట్టుకోటు. ఆ పనేదో ఇప్పుడే చేస్తే మంచిది అనుకుంటాను. ఓకే 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 ఓకే. 5 లక్షలు ఇచ్చేసిన తర్వాత మీరేం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఇవ్వకపోతే మటుకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. యు చీట్. హలో, డిఎస్పి ప్రభాత్ కుమార్ గారేనా? నేను ప్రసన్నని మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, ఇక్కడ ఒక చీట్.